నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 80. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు అనుకున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి మీ ప్రమేయం లేకుండానే మీ పరపత్తుడు జరిగిపోతాయి. సంతాన సంబంధాల విషయాల్లో మీరు ఊహించిన దానికంటే కూడాను మంచి పురోగతిని సాధించగలుగుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సేవా సంస్థలు కానివ్వండి, అనాథాశ్రమాలు కానివ్వండి, వృద్ధాశ్రమాలు కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, అన్నిటికీ మంచి పేరు ప్రఖ్యాతులు లభించే పరిస్థితిగా గోచరిస్తుంది. ఎటుకూడి ఏ మంచి పని చేయాలన్నా కానీ ప్రతి చోట లంచాలు పెట్టాల్సి వస్తుంది. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ లంచాల అలవాటు ఏదైతే ఉందో దీనివల్ల వచ్చిన లాభాలు రాకుండా మనిషి గుళ్ళైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రకమైనటువంటి సమాజాన్ని ఎప్పుడు చూడలేదని చెప్పని మీరు భావిస్తారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మనం అన్నీ కూడాను అందరూ పెద్దలందరూ కూడాను నీతి వాక్యాలు చెప్తున్నారు. మనం వాటిని పాటించాలి, అనుసరించాలి అనుకునే వాళ్ళకు కూడా ఆధ్యాత్మికమైనటువంటి భావాలు కలిగిన వాళ్ళకు కూడాను ఈ రకమైనటువంటి పరిస్థితులు ఇబ్బంది కలిగిస్తాయి, బాధ కలిగిస్తాయి. నా రూపాయి నేను తీసుకోవడానికి లంచమేయాలి, నా స్థలం నేను తీసుకోవడానికి లంచమేయాలి, నా వస్తువు నేను తీసుకోవడానికి లంచమేయాలి, చదువుకోవడానికైతే ఆస్తులు అమ్ముకోవాలి, పొలాలు అమ్ముకోవాలి, ఏది అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ఏ విధంగా ఈ సంతానాన్ని మనం ఉన్నత స్థితికి చేర్చగలుగుతాం, మా కాలంలో ఇవన్నీ ఏమీ లేవే అని మానసికంగా ఎంతగానో బాధపడతారు. సంతానం యొక్క విద్య కోసం ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 100,000 రూపాయలంటే రూపాయితో సమానం అయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. ఆ విధంగా మీరు కష్టపడి సంపాదించిన ధనాన్ని సంతానం యొక్క విద్యా అవసరాల కోసం ఖర్చు పెడతారు. వివాహ శుభకార్యాలు కూడాను సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తుంది. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి మిత్రుల వల్ల, బంధువుల వల్ల, రక్త సంబంధికుల వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఆర్థికంగా వాళ్ళు అండదండగా ఉంటారు. వాళ్ళ పేరు మీద మీరు ఇక్కడ ఆస్తులు కొనుగోలు చేసి వృద్ధి చేస్తారు. ఆ కృతజ్ఞత వాళ్ళకు ఉంటుంది. దాంతో మీ యొక్క మంచితనం అనేది బయటపడుతుంది. ఓ రూపాయి ఇస్తే దాన్ని 10 రూపాయలు చేసి మనకి ఇచ్చాడు కానీ మనల్ని అన్యాయం చేయలేదు, నిజాయితీపరుడు అనే పేరు అందరిలో కూడాను మీకు మంచి ఖ్యాతి వస్తుంది. మానసికమైనటువంటి ఉపశమనం కలుగుతుంది. ఓ రకంగా మానసికమైన గర్వం కూడా కలుగుతుంది. ఎందుకంటే అందరూ చేసిన పాడు పనులు మనం చేయకుండా నిజాయితీగా నిలబడ్డాం, దేవుణ్ణి నమ్ముకున్నాం అనేటువంటి భావనలు మీరు నచ్చుకుంటారు. ఆధ్యాత్మిక విషయాల్లో ఎక్కువగా పాల్గొంటారు. దొంగస్వామీజీని నమ్మి నిట్టనిలువున మోసపోయే పరిస్థితి ఉంది. చాలా జాగ్రత్త వహించండి. ఏది ఏమైనా మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తులకి మంచి విలువ పెరుగుతుంది. స్వగృహ నిర్మాణం అనేటువంటి కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఈపాటికే స్వగృహం ఉన్నవాళ్ళకి నూతనమైనటువంటి స్థిరాస్తులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీ చేతికి అందుతాయి. అంతేకాకుండా పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తుంది. మగపిల్లలకు కూడాను సంబంధాలు కుదురుతాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ఎటువంటి కష్టం వచ్చినా కానీ, ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ దాన్ని ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి ధనాన్ని కలిగి ఉంటారు, సపోర్ట్ కలిగి ఉంటారు. అందరి యొక్క మానసికమైనటువంటి ఉత్సాహానికి మీరే కారణమవుతారు. మీరు వృద్ధి చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీరు తప్పకుండా లబ్ధి పొందేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాల్లో మంచి ఫలితాలని పొందగలుగుతారు, మంచి లాభాలు వస్తాయి. అపరాల వ్యాపారస్తులకు చాలా బాగుంది. ఎందుకంటే అందరికీ ఒక మనం ఏంటంటే రాబోయేటువంటి రోజులు మరీ కఠినంగా ఉన్నాయి. ఈ మీ ఇంటి వస్తువులు బియ్యం కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, మినుములు కానివ్వండి, ఇలాంటి అపరాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ముందుగా కొనిపెట్టుకోవటం అనేది మంచిది. రాబోయేటువంటి 3 నెలలు ఏమీ బాగలేదు. ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. కనుక మీ మేలు కోరి ఈ సూచన చేస్తున్నాను. అదేవిధంగా అష్టములు కాతాలతో, లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సర్పదోషం అనేది ఉన్నది. సప్తమ స్థానంలో గురు రాహువులు కలిసి ఉన్నారు.
కనుక కుంభరాశి వారు తప్పనిసరిగా సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయాలి, నాగసింధూరాన్ని ధరించాలి. తదుపరి మీనరాశి.